నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ రేసులో ఉన్నటువంటి వ్యక్తి బలరాం నాయక్. ఈయన కూడా లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. మరి బలరాం నాయక్ సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ముందుగా చూస్తే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ అయితే, లేటెస్ట్గా ఇటీవల నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు, ఆర్థికంగా సాయం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు. మరోవైపు నియోజకవర్గం మొత్తాన్ని ఆయన ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడిగా కూడా ఈయనకి అభిప్రాయం ఉంది. ఇక బలరాం నాయక్ సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ని చూద్దాం. మైనస్ పాయింట్స్ చూస్తే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేకపోవడమే ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్. మరోవైపు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తోంది. మరోవైపు రాజకీయాల్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఈయన ప్రజలకు అందుబాటులో ఉండరు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు.